तेलंगाना भारत माता की जय। पात मेदक जिला मी जिला वासुले राष्ट्राने परिपालिस्तुन्नारु। నంబర్ వన్ కావచ్చు, నంబర్ టూ కావచ్చు, త్రీ కావచ్చు, ఫోర్ కావచ్చు, అందరూ మీ జిల్లా వాసులే. 2014 పూర్వం తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినాడు కేసీఆర్ గారికి మాట్లాడిందో 14 సంవత్సరాల ఉద్యమంలో ఆనాడు తెలంగాణ ప్రజానీకానికి ఏ సందేశాన్ని అందించదు. అధికారానికి వచ్చిన తర్వాత ఆనాటి మాటకి ఈనాటి చేతలకి పొంతన ఉందా లేదా అనే చర్చ, దానికి నారాయణలు వచ్చి చెప్పాల్సక్కర్ లేదు, దానికి డాక్టరేట్లు అక్కడ లేదు. పత్తులు ఏరే కాడా, వరి కోతలు కోసే కాడా, నాట్లు వేసే కాడా, కలుపులు కలిసే కాడా, చాయ కొట్ల కాడా, పాన్ డబ్బాల కాడా, పెళ్ళిళ్ళ కాడా, నలుగురు చెప్పకూడిన కాడా, చదువురాని ప్రజలు అనుకుంటున్న అనేక మాటలు మీరు మాకు చెప్తారు. ఈ మొత్తం చర్చలో ఒక మాట స్పష్టమైపోయింది. ఏం మాట? కేసీఆర్ మాటలకి, కేసీఆర్ చేతలకి పొంతన ఉండదు, పొంతన ఉండదు అంటే ప్రజల బయట నమ్మకూడని మనిషి ఎవరైనా ఉంటే, నమ్మకూడని మనిషి ఎవరైనా ఉంటే కేసీఆర్ అనే విషయం అర్థమైపోయింది. ఎమ్మెల్సీలు ఒక్కడి దానిగా కొన్ని వందల మంది ఉరుముసొచ్చినట్టు నా కాన్ఫిడెన్స్ వచ్చి మొత్తం చెడబట్టి కొన్ని వేల మంది మట్టిలో ఉన్న పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు వచ్చి కుటుంబాన్ని చెరబట్టి ప్రతి వ్యక్తిని కూడా కౌన్సిల్ చేసి దావతుల మీద దావతులిచ్చి ఓటుకు 10,000 20,000 ఒక్కొక్క వ్యక్తికి, నాయకుడికి వెలగట్టి 50,000 రూపాయల నుంచి 2 కోట్ల రూపాయలకు ఇచ్చి ఆ ఒక్క ఎన్నికల్లో ఒక ఓటరు మీద యావరేజ్గా 33,000 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా వాళ్ళ లెక్క ప్రకారంగా, నా లెక్క ప్రకారంగా ఎక్కువ నడుపులది. ఇవాళ దాదాపుగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోల్డ్ బాల్ చేద్దామంటే ఏం చేసి కూర్చో వాళ్ళు? అరే నా కొడుక డబ్బుకు స్థానం లేదురా, ఇక్కడ కళ్ళు సీసాలకు సార సీసాలకు అమ్మడిపోయే జాతి కాదు నా జాతి అని చెప్పి ఈ ఎన్నికలో తెలంగాణ ఆత్మగౌరవ భావంగా ఏడేయాలని చెప్పి ఈ గెలుపు ఒక హుజరాబాద్ కాదు, ఈ గెలుపు ధర్మాన్ని, ఈ గెలుపు న్యాయాన్ని, ఈ గెలుపు ప్రజాస్వామ్యాన్ని, ఈ గెలుపు కేసీఆర్ నియంతృత్వం మీద గెలుపు అని చెప్పి భావించి గొప్ప తీర్పునిచ్చింది హుజరాబాద్. ఈ పీకే ఎవరు? ఈ పీకేలు, ఈ ఏకేలు వీళ్ళంతా ఎక్కడంటే ప్రజల్ని గోల్మాల్ చేసి, ప్రజల్ని గోల్మాల్ చేసి దొంగలకు, దోపిడీదారులకు, ప్రజలకు ఇష్టం లేకపోయినా కూడా వాళ్లకు ఓట్లు వేయించి మళ్ళీ ఖర్చులో కూర్చోబెట్టి దోపిడీ చేయడానికి కాంట్రాక్ట్ పట్టుకునేటువంటి వీళ్ళ పేర్లే ఆ వారు. ఆయన మాట్లాడతాడు, ఫ్రీగా పనిచేస్తాడు. నా ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఈ పీకే మనుషులు మొన్న ఎన్నికల తర్వాత ఈ ఈట మేందరం దొరకకుండా బా ఈసారి దొరకబట్టుకోవాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇస్తే నా ఒక్క దగ్గర 150 మంది పనిచేస్తారు. ఒక్క దగ్గర 150 మందికి ఒక్క నియోజకవర్గంలో పనిచేస్తే ఓ 10,000 20,000 30,000 జీతం ఇస్తే అక్కడ 119 నియోజకవర్గాలు జీతాలు ఏంటి? ఎందుకోట్లయితే ఆయన రెండు ఒక రూపాయి ఇవ్వకుండా స్వచ్ఛందంగా పీకే వచ్చి నా గెలుపు కోసం పనిచేస్తే గొప్ప మిత్రులు అని చెప్పి ఆయన కితాబిస్తే మనం నమ్ముతావా? ఇవాళ ఒక్కొక్క రాష్ట్రంలో ప్రజల్ని బోల్తా పంపించడానికి,
ప్రజలకు ఇష్టం లేకపోయినా వాళ్ళ ఓట్లు వేయించడానికి ఈ బ్రోకర్లు పుచ్చుకునే డబ్బు ఎంత తెలుసా? వందల కోట్ల రూపాయలు పెట్టుకోండి.